నియోజకవర్గం సర్జాపురంలో కొంతమంది వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం వద్ద భారీ ఎత్తున బాణాసంచ నిర్వహించారు. టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు అజీజ్ దేవలకు తాము నచ్చి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. అదే విధంగా
అనేక విధాలుగా
చేసినటువంటి మన నాయకుడు పెద్దల గౌరవనీయులు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అజిత్ అన్న గారు, అజిత్ అన్న గారి సందర్భం చెప్పారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రోజుల్లో ఈ రోజు నాటికి 18 నెలలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఒకసారి గమనించినట్లయితే 2014లో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 వరకు 5 సంవత్సరాలు సజ్జాపురం నుంచి మొదలుకుంటే పెనమంట నుంచి మొదలుకుంటే గడపూరు వరకు 18 గ్రామాల్లో మనం వేసిన రోడ్ల మీద ఈరోజు శాసనసభ్యులు కానీ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈరోజు గ్రామాలకు పోతున్నారనే విషయాన్ని కూడా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఒక్కొక్క గ్రామానికి మీరు ప్రత్యక్షంగా తెలుసు 20 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా గ్రామాలకి అన్ని మౌలిక వసతులు రోడ్లు కానీ డ్రైన్స్ కానీ చెరువులు కానీ రకరకాలైనటువంటి పనుల కోసం మనం గతంలో మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మనం ఖర్చు పెట్టిన విషయాన్ని మరి ఈరోజు సజ్జాపురం గ్రామం మాకు 90-91 పిచ్చుబడి చేసినటువంటి విషయాన్ని కూడా తెలుసు. మన ఇటీవల గోపాలన్న రవణన్న వచ్చి మన గౌరవ నాయకులు మన పార్టీలో చేరుతున్నట్టు వాళ్ళు పాత వాళ్ళైనా సరే మన రోడ్లు నియోజకవర్గంలో మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత చిన్న చిన్న నాయకులు కార్యకర్తల్ని వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న పనుల్ని 5 లక్షలు 1 లక్ష 50 వేలు లేదు 10 లక్షల వరకు పనుల్ని వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఇబ్బంది పెట్టి మీరు పార్టీలో చేరతారో లేదని చెప్పి మానసికంగా వేధించి వెంటాడి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని భౌతికంగా వాళ్ళ దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి బహుశా మన నెల్లూరు జిల్లాలో ఎక్కడ లేదు. అది రూరల్ నియోజకవర్గంలో అది సజ్జాపురంలో ఉన్న విషయాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాంటి సందర్భంలో మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వం వర్కులు చేశాము, చిన్న చిన్న పనులు అర్థం పెట్టి ఈ వైసీపీ నాయకులు అందరూ కూడా ఈరోజు మన మీద ఒత్తిడి తెచ్చిన ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పోరాటం చేసి ఈరోజు మనం నిలబెట్టుకున్నామనే పద్ధతిలో ఈరోజు మన అధ్యక్షులు మరి ఇన్ఛార్జ్ అయిన తర్వాత నిరంతరం కూడా ఎవరు సరిపోయినా ఎవరు చిన్న కార్యక్రమం ఎవరి వివాహమైనా ఎవరి ఇబ్బంది అయినా ఎవరికి హాస్పిటల్ అయినా ఏ మా కార్యకర్త వచ్చిన సమస్య అయినా రూపాయలు కూడా దాని గురించి ఇది సమస్య పరిష్కరించే పరిస్థితి కూడా మరి మన అధ్యక్షులు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ ఈరోజు గ్రామానికి పోయి మరి మనం రేపు జాయిన్ అయిన అనే విషయాలు కూడా సోషల్ మీడియా ద్వారా కానీ లేదా ఇంకొక ద్వారా తెలుసుకున్నటువంటి వైసీపీ నాయకులు రేపు మళ్ళీ మన గ్రామానికి ఉదయం వచ్చి మీరు ఎందుకు చేయాలి, మీకేం కావాలి, మేము ఉన్నాము ఈరోజు అనే పరిస్థితి కూడా వచ్చినప్పుడు మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అజీత్ గారి నాయకత్వం మనం సంపూర్ణంగా ఎప్పటికప్పుడు కూడా మనం కూడా భయపడ మరి వాళ్ళు ఎదురించినటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా సజ్జాపురం నుంచి మొదలుకుంటే రేపు అన్ని గ్రామాల్లో కూడా ఇప్పటి వరకు విసిగి వేసాలి. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముఖ్యంగా బతికే పరిస్థితి లేదు. వాళ్ళ ఆర్థికంగా ఉన్నటువంటి కార్పొరేషన్లు ఈరోజు జీరో అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు తోటలు కూడా అయిపోయి వాళ్ళు మానసికంగా ఇబ్బంది పెట్టడం ప్రారంభమైనటువంటి పద్దెనిమిది ప్రభుత్వం మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో మంది నాయకులు కోసం వస్తున్నారో పోతున్నారో తెలుగుదేశం పార్టీ కాలి మూసేశారు, ఎత్తేశారు రకరకాల మాటలు లేదు. అన్న ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ ఇది, పేదల పార్టీ ఇది, ఎస్సీ ఎస్టీల పార్టీ ఇది, బీసీల పార్టీ ఇది. వేరే భయం కాదు, దీన్ని విడిపోయాలండి. తరతరాలుగా రాబోయే తరాలకు కానీ ఈ పార్టీ ఒంటరిని కానీ తెలియజేస్తుంది. ఈరోజు సజ్జాపురం గ్రామం నుంచి 50 కుటుంబాలు ఇక్కడ వర్షం పడితే మట్టి వహించి వాసన వస్తుంది. ఒక అద్భుతమైన వాసన సుగంధం. అలాగా ఇక్కడ కూర్చోవడం ప్రతి అక్క చెల్లెలు అన్న తల్లిని చూస్తే నాకు ఆ మట్టిలో వాసన వస్తా ఉంది. ఈరోజు చూసాం వైఎస్ఆర్సీపీ నాయకులు
ప్రతి గ్రామంలో రైతుకి నీ నీ భూమిలో ఎంత సమయం ఉంది? చాపల చెరువు వేస్తా, చాపల చెరువుల పైన ఇల్లు కట్టుకునే వాడి దగ్గర నీ ఇల్లు పగల కొడతామన్నాం. బిల్లులు పని చేసిన బిల్లు ఆపి నాశనం చేయడం మీ తాత చేసే పని కాదు. ఈరోజు